బీఆర్ఎస్ పార్టీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనన్నేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం చాలా అవసరమని, ఆ పార్టీ ఎప్పటికీ జీవించి ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడేందుకు కేసీఆర్ కృషి చేయాలని సూచించారు. తాము కాంగ్రెస్తో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు తమ మద్దతు ఉండబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలను సీఎం రేవంత్ రెడ్డి సమన్వయం చేసుకుని పరిపాలన సాగించాలన్నారు. దేశ ప్రధానికి దేశ రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేదని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కాదని అన్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధాంతాలను విస్మరించిందని వ్యాఖ్యానించారు.